ఒడిశా మయూర్భంజ్ జిల్లాలోని కరంజియాకు చెందిన సుశీల్ కుమార్ పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయం కనుగొన్నాడు. తన వినూత్న ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ రైతు. లాక్డౌన్ సమయంలో సాంకేతికత సాయంతో పనికిరాని వస్తువులను వినియోగించి 6-7 నెలల వ్యవధిలోనే వాహనం తయారు చేసి రోడ్డెక్కించాడు. 850 వాట్ మోటారు, 100 AH బ్యాటరీ, ఓ సౌర పలకను వాడి 4 చక్రాల వాహనం రూపొందించాడు. ଘରେ ସ୍କ୍ରେପ୍ ଜିନିଷ ପଡ଼ିଥିଲା, ଯେମିତି ଚକ ହେଲା, ଲୁହା ହେଲା, ଏଗୁଡ଼ାକ ସବୁ. కొన్ని ఇనుప కడ్డీలు, టైర్లు అనవసరంగా పడి ఉన్నాయి ఇంట్లో. ఓ వాహనం తయారు చేసి తక్కువ ధరకే విక్రయించాలని అనుకున్నా. ఈ వాహనం నడిపేందుకు 10 ఏళ్ల గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక్కసారి వాహనం రోడ్డెక్కిందంటే మరో రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జపాన్ నుంచి బ్యాటరీ తెప్పించాం. ఈ వాహనంలో అత్యంత ప్రధానమైన భాగం బ్యాటరీయే, మిగతా భాగాలన్నీ తక్కువ ధరవే. నిర్వహణకు పెద్దగా ఖర్చేమీ అవదు. బ్యాటరీ ముఖ్యం, మెయింటెనెన్స్ కిచి నై. సుశీల్ రూపొందించిన ఈ వాహనం గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 3-4 కూర్చునే అవకాశం ఉంది. దీంట్లో వాడిన బ్యాటరీ అదనపు ఖర్చు లేకుండానే 7 ఏళ్ల తరపడి పనిచేస్తుందని సుశీల్ చెప్తున్నాడు. ఈ వాహనం తయారీలో మరో 3 సుశీల్ కు సహకారం అందించారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి మార్గం ఏదీ లేదు, అన్నీ బంద్. ఆ సమయంలో సుశీల్ మనసులో ఓ ఆలోచన తట్టింది. ఓ వాహనం తయారు చేయాలనుకున్నాడు. ఇంట్లో అనవసరంగా పడి ఉన్న వస్తువులను వినియోగించి సోలార్ వాహనం తయారు చేశాం. బాబుకర్ ఉద్దేశం అనుసారం సబ్బు కూడా నీకి ఆమె జోడికి. గతంలో నేను వాహనం నడిపేవాడిని. ప్రస్తుతం మునాబాబు పొలంలో పనిచేస్తున్నారు. ఇంట్లోనే రకరకాల పరిశోధనలు చేసిన తర్వాతే ఆ 4-వీలర్ రూపొందించాడు. లాక్డౌన్ కారణంగా ఎలాంటి ఉపాధి లేనప్పుడు సుశీల్ అగర్వాల్ ఓ ప్రణాళిక వేశాడు, నమూనా చిత్రం గీశాడు. ఆ చిత్రం చూసి 4 చక్రాల వాహనం తయారు చేశాం. కాలుష్యం నానాటికీ పెరిగిపోతూ ఇంధనం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది. 4-వీలర్ కొనాలనుకునే మధ్యతరగతి ప్రజల కలను సుశీల్ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పర్యావరణ హిత వాహనాలు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ఇంధనాలు కొనుగోలు చేసే అవసరం లేకుండా చేస్తాయి. వినియోగదారులకు తక్కువ ధరకే ఈ వాహనాలను అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమని చెప్తున్నాడు సుశీల్. ଆମେ ଏବେ ଚିନ୍ତା କରିଛୁ, ଆମର ରାଜ୍ୟର ଶିଳ୍ପମନ୍ତ୍ରୀ ଆଉ କେନ୍ଦ୍ରର ଶିଳ୍ପମନ୍ତ୍ରୀ ଯିଏ ଅଛନ୍ତି ପ୍ରତାପ ଚନ୍ଦ୍ର ଷଡ଼ଙ୍ଗୀ ଆଉ ଆମ ରାଜ୍ୟ ପରିଶ୍ରମ ଶାଖା ମନ୍ତ୍ରୀ ତୋ ପାଟୁ କେନ୍ଦ୍ର ରାଷ୍ଟ୍ର ପ୍ରଭୁତ୍ୱାଳତୋ ମାଟ୍ଲାଡି ଆଲୋଚନଲୋ ଉନ୍ନାମ. ఐఐటి మద్రాస్కు లేఖ కూడా రాశాం. అలాంటి బ్యాటరీలను ఐఐటి మద్రాస్ భారత్లో తయారు చేస్తోంది. అక్కడి నుంచి బ్యాటరీలు కొనుగోలు చేయగలిగితే 4-వీలర్ను వినియోగదారులకు 2 లక్షల రూపాయలకే అందుబాటులోకి తేవచ్చు. బ్యాటరీ కిణిలే ఆమె ఎక్దమ్ సస్తారు గాడిటా 2 లక్ష టంకారే గాడిటా ఆమె కస్టమర్కు దేపరివు, జోటాకి 10 వర్ష పర్యంత కస్టమర్ చలే. సుశీల్ రూపొందించిన ఈ వాహనం ఆటోమొబైల్ రంగం భవిష్యత్తుగా మారనుందని అంటున్నాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ETV భారత్.